ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది, అవసరమైతే ప్రాణం ఇస్తుంది, లేకపోతే ప్రాణం తీసేస్తుంది. చరిత్రలో ఇప్పటికే లక్షల ప్రేమ కథల వెనుక ఎన్నో విషాదగాథలు, కన్నీటి ధారలు దాగి ఉన్నాయి. తాజాగా ప్రేమ కోసం, ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం ఓ యువతి చేసిన దారుణం చరిత్రలోనే మర్చిపోలేనిది. ప్రేమ నుంచి పెళ్లిపీటలు ఎక్కడం అన్ని జంటలకు సులువేం కాదు. అడ్డంకులొస్తాయి, అడ్డు తగిలిన వారు ఉంటారు. ప్రియురాలి ఫ్యామిలీ లేదా ప్రియుడి ఫ్యామిలీ నుంచి అంగీకారం దక్కకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. ఇంటి నుంచి పారిపోయి వివాహమాడిన వారు ఉన్నారు. కానీ పార్క్లో ఓ యువతి ప్రియుడితో పెళ్లికి నోచెప్పిన కుటుంబ సభ్యులను చంపేసింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 13 మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ కు చెందిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ప్రియుడితో, కన్నవారితో కలిసి ఇతర బంధువులను చంపేసేందుకు ప్లాన్ వేసి వారి ప్రాణాలు తీసింది. ఇంట్లో బ్రెడ్ చేయడానికి ఉపయోగించే గోధుమలలో విషం కలిపి కుటుంబ సభ్యులకు అందించింది. విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత మొత్తం 13 మంది సభ్యులు అస్వస్థకురయ్యారు. దాంతో వారందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారందరూ మరణించారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19 ఈ మరణాలు జరగ దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా సొంత కుమార్తె ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వారందరూ విషపూరిత ఆహారం వల్లే మృతి చెందినట్లుగా తేలింది. దీంతో ప్రేమికులు ఇద్దరిని జైలుకు పంపించారు పోలీసులు. ప్రేమను గెలవాలి అనుకోవడం తప్పేం కాదు, అందుకెంచుకున్న మార్గం మాత్రం దుర్మార్గం, అత్యంత నీచం. ఇంత కిరాతకంగా కన్నవారిని, తోడపుట్టిన వారిని చంపి ప్రేమికుణ్ణి వివాహమాడాలనుకున్నది. కానీ పాపం పండి జైలుకు పోయారు. మరి ఆమె చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.